దాదాపుగా 807 గ్రామాలు ఈ నెలాఖరి కల్లా ప్రతి గ్రామం కూడా పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది. అక్షరాల 198,000 కుటుంబాలు, 670,000 మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం. మరో 265 కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గంలో కూడా మరో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయించబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి, అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి, సర్వే కూడా పూర్తయిపోయింది. సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ ఉద్దానంలో ఈ సమస్య, ఈ కిడ్నీ బాధితుల సమస్య, ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు. ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేదే, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు, ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు, ఎందుకు తాను చెయ్యలేదు, ఎందుకు తాను పట్టించుకోలేదు, మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి, కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనస్సు ఉంది. పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు, పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి పేదవాడిని ఎలా లాగాలి, వాడి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇది అని గమనించమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. తన సొంత నియోజకవర్గం, ఈ పెద్ద మనిషి గురించి 4 మాటలు చెప్పాలి అని అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ చూపించని ఈ చంద్రబాబు 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా
తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు. తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు. పోని తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని, ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని, ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఒక్క విషయంలో అయినా కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు, తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం, ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం